మేడం, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఈ పార్లమెంట్ ఎన్నికలలో అంటే ఫీల్డ్లో ఉండి కొట్లాడి ఒక సీట్ అయినా గెలుస్తారనుకునే బీజేపీ ఉన్నది. ఇక బీఆర్ఎస్ అయితే నాకు తెలిసి ఈ పార్లమెంట్ ఎన్నికలలో డెసిమల్లో ఉంటుంది. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మేము వడపోత కార్యక్రమం ఆల్రెడీ అయిపోయింది, ఢిల్లీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో మేము ఈ జాగ్రత్తలు తీసుకొని ఒకసారి అనౌన్స్ చేస్తాం. సరే, నేను ముందు చేసిన ఎందుకంటే ఓడిపోవడానికి ముందు చేస్తేంది వెనుక చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు 9 మందిని చేసిరు, ఆ 9 మంది దాదాపుగా ఓడిపోయేటోళ్ళే. ఇప్పుడు వీళ్ళు ఒక 4 మందిని చేసిర్రు, ఆ 4 ఖచ్చితంగా ఓడిపోతారు, మీరు రాసి పెట్టుకోండి, మేము తర్వాత కూడా మళ్ళీ డిబేట్ లో మాట్లాడుకుందాం. కాబట్టి గెలవబోయేది మేము, మాక్సిమం సీట్లు మేము 14 15 అనుకుంటున్నాం, ఒకటి అటు ఇటుగా ఖచ్చితంగా మేము గెలుస్తాం. కాబట్టి ముఖ్య కీలకమైనది ఏంటంటే ఇక్కడ పోటీలో ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది లేదు, ప్రజలు దాన్ని పక్కకు పెట్టేసారు. ఎందుకంటే ఇది జాతీయ ఎన్నికలు కాబట్టి, ఎంపీ ఎన్నికలు కాబట్టి, ఎంపీ ఎన్నికలలో బీఆర్ఎస్ కు అవకాశమే లేదు, ఇకపోతే బీజేపీ. ఇక బీజేపీ వాళ్ళు అంటున్నారు మేము మాక్సిమం సీట్లు గెలుస్తామని చెప్తున్నారు. ఎందుకు గెలుస్తారు, ఏ రకంగా గెలుస్తారు? మీరు మొన్న గెలిచిన సీట్లు ఎన్ని, మీకు వచ్చిన ఓట్లు ఎన్ని, మీకు ఇంతకు ముందు ట్రాక్ రికార్డ్ ఏంది, మీరు తెలంగాణకి ఏం చేసిర్రు, తెలంగాణకి ఏమేమి చెప్పిర్రు, ఇవన్నీ చూస్తే ప్రజలు వాళ్ళకి కూడా వేసే అవకాశం లేదు కదా. కాబట్టి భారతీయ జనతా పార్టీ గానీ, భారత రాష్ట్ర నాకు అర్థం కావట్లేదు నరసయ్య గౌడ్ గారు, గతంలో వచ్చిన ఓట్లు సీట్లు అంటే ఇప్పుడు వచ్చిన వాటి గురించి మాట్లాడుతున్నారా, 2019 గురించి మాట్లాడుతున్నారా? మొన్నటి సీట్ల గురించి, మొన్నటి ఓట్ల గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇది డైనమిక్స్, నేను ఒప్పుకుంటా, కానీ ఇది జాతీయ ఎన్నికలలో బీఆర్ఎస్ కు అవకాశం లేదనేది ఇది నిర్వివాద అంశం. ఇకపోతే బీజేపీ కాంగ్రెస్ కాబట్టి ఖచ్చితంగా మేము 14 సీట్లకు ఒకటి అటు ఇటుగా మేము ఖచ్చితంగా గెలుస్తాము. ఒకవేళ పొరపాటున బీజేపీకి ఏదైనా ఒకటి ఆరా వస్తే నేను చెప్పలేను. ఇక బీఆర్ఎస్ కి అయితే ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం, ఈ ఉమ్మడి జిల్లాలను తీసుకోండి, మొన్నటిదాకా మెదక్లో ఏమైనా గెలుస్తారేమో అనే ఆలోచన ఉండే, కానీ అది కూడా అక్కడ కూడా కేసీఆర్ పోటీ చేసిన గెలిచే పరిస్థితి లేదు. ఇగో అతి కీలకమైన విషయం ఏంటంటే ఈ ఎంపీ ఎన్నికల తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీ పూర్తి ఒడిదుడుకులకు లోనయ్యి ఆ పార్టీ అంతర్ధానం అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రయత్నాలు కూడా అదేనా, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంపీలకు గాల వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటే కాంగ్రెస్ లో? మేడం, నేను ఒకటే అంటున్నా, వాళ్లకు ఆత్మస్థైర్యం కోల్పోయినరు. ఈ రోజు ఎంపీగా టికెట్ ఇస్తానంటే నేనైతే పోటీ చేయనని కొందరు అంటున్నారు, ఒకవేళ నన్ను పెడితే బొమ్మ లెక్క పెట్టినా పూర్తి ఖర్చు మీరు భరిస్తానంటే నేను ముందటూట తప్ప నేనైతే పోటీ చేయనని బీఆర్ఎస్ నాయకులు అందరూ కాడి ఎత్తేసినారు. కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తా, ఎన్టీఆర్ ఓడిపోలేదా, ఈయన ఓడిపోలేదా అంటే వాళ్ళ కథ వేరు, మీ కథ వేరు కదా. ఎన్టీఆర్ ఏమైనా మీ లెక్క ఇంత ఈ రేంజ్ లో అది అవినీతి చేసిండా, ప్రజలను కలుసుకోలేదా, ఆయన ఎప్పుడు కలుసుకునేవారు కదా, మీరు కలుసుకోలేదు కదా. సారు కారు 16 అంటే కారు షెడ్ బాయ్, సారు ఫామ్ హౌస్ బాయ్, ప్రజల దగ్గరికి ఎక్కడ వచ్చిరండి. కాబట్టి ప్రజలను కలుసుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఓట్లను అడుగుతారండి? ప్రతి స్కీమ్ లో స్కామే కనిపిస్తుంది, గొర్రెలలో బర్రెలలో ప్రతి దాంట్లో అదే కదా. కాబట్టి ఏ వీళ్ళ అవినీతి పరాకాష్టకు చేరింది కాబట్టి లాస్ట్ బోయినపల్లి వినోద్ కుమార్ కు సంబంధించి వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్మిని పేరు మీద 100 కోట్ల రిజిస్ట్రేషన్ ఇవన్నీ తవ్వుతుంటే ప్రజలు ఏవగించుకుంటా ఉన్నారు, ఏ రకంగా ఓట్లు ఇస్తారని. ఒక్క ఓటు వేయాలంటే ఆ పార్టీ మీద కానీ, ఆ పార్టీ అధినాయకుల మీద కానీ ఒక నమ్మకం ఉండాలి, ఒక క్రెడిబిలిటీ లేని మాజీ ముఖ్యమంత్రిగా తయారైపోయిండు. కాబట్టి వీళ్ళు గెలవడము దేవుడు ఎరువు, కానీ ఖచ్చితంగా వీళ్ళ పార్టీనే అంతర్ధానం అయ్యే అవకాశం. మీ పార్టీలో ఎవరిని నిలబెట్టినా సరే క్యాండిడేట్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా ఎవరిని నిలబెట్టిన, టికెట్ ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా మేము గెలవబోతా ఉన్నాము. ఈ రోజు హైదరాబాద్ సీటు కూడా ఆయన అతతూతి పోయేసి ముఖ్యమంత్రులు బట్టి అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి ఏ కోణంలో చూసినా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతుంది. ఎందుకు 17 ధీమా వ్యక్తం చేయట్లేదు మీరు, 14 దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు, ఒక సీట్ అటు ఇటు అని చెప్పి మీరు అంటున్నారు, కానీ 17 సీట్లు గెలుస్తామని ధీమా ఎక్కడ కనిపించట్లేదే. హలో, ఎస్ఎస్ఎస్ అయితే మా దగ్గర కూల్చివేతలు ఆక్రమించుకున్నట్లు కూల్చివేతలు జరుగుతున్నాయి, ఆ కాల్స్ కంటిన్యూస్ వస్తున్నాయి, అందుకు కట్ అవుతుంది.
కాబట్టి నేను ఇప్పటి నాకు కాంగ్రెస్ పార్టీని ఎదిరించేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రస్తుత పరిస్థితులలో లేదు అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నా. వాళ్ళు సరే ఇప్పుడు ఎవరి పార్టీ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, నేను 9 గెలుస్తా 12 గెలుస్తా 16 గెలుస్తా అని అందరు. ఇప్పుడు ఇంతకుముందు షారుఖ్ గారు 16 అన్నప్పుడు ఆయన ఎన్ని గెలిచిండు? అప్పుడే 9 గెలిచిండు. కాబట్టి ఇప్పుడు ఆ 9 ఎక్కడి నుంచి గెలుస్తాడు ఆయనకు తెలుసు. కేసీఆర్ నిన్న మనం చూసినాం కదా, ప్రకటించినప్పుడు ఆయన హావభావాలను మనం చూసినాం కదా. మామూలుగా ఆయన ఆలోచనలు ఎట్లుంటది? అసలు ఎవరిని లెక్క చేసినట్టు ఉండదు. కానీ అప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చింది 3, ఒక్క అసెంబ్లీ గెలిచినటువంటి బీజేపీకి ఇచ్చింది 4 లోక్సభకు సంబంధించి. ఎస్, నేను ఏమంటున్నా ఇప్పుడు బీజేపీ గురించి చెప్పాలి, ముఖ్యంగా బీఆర్ఎస్ గురించి కాదు. బీజేపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాకు పోయినసారి ఒక్క అసెంబ్లీ ఇచ్చినప్పుడే మాకు 4 వచ్చినాయి, ఇప్పుడు 8 అసెంబ్లీలు వచ్చినాయి కాబట్టి 16 కూడా అంటారు, ఇంకేమన్నా ఇంకా 2-3 ఎక్కువ పెంచి అంటారో తెలియదు. నేను ఒకటి చెప్తున్నాను, అరవింద్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, మరి ఆయన బాబురావు గారు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, మరి వీళ్ళు నిజంగా గెలిచే క్యాండిడేట్లు అయితే ఎమ్మెల్యేగా ఎందుకు ఓడిపోయినాడు? ప్రజలు ఎందుకు ఆశీర్వదించారు? రాజేంద్ర ఓడిపోయారు, బండి సంజయ్ ఓడిపోయారు. నేను అదే అంటున్నా మేడం, నేనేమంటున్నా అంటే వీళ్ళు గెలిచే అవకాశం లేదు 100%. నేనేమంటున్నా మేడం, అసెంబ్లీల సేమ్ పేసులు ఉన్నారు కదా, నేను కడతలేను. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అంటే ఈ జాతీయ ఎన్నికలలో పెద్దగా స్టేక్స్ ఉండవు. అందుకే బీఆర్ఎస్ నేను ఆ ఫీల్డ్ లో ఉన్నదని నేను అనుకోవట్లే. ఫీల్డ్ లో ఉన్నాయి 2 పార్టీలు, బీజేపీ కాంగ్రెస్. బట్ బీజేపీ ఏం చేయలేదు కాబట్టి ఇంతకు ముందు 4 గెలిచినప్పుడు ఏం చేశారని అడిగితే ఒక్క సమాధానం, మా కిషన్ రెడ్డి గారు ఉంటారు, ఏం చేసింది సార్ అంటే ఆయన ఏం చెప్పాడు, ఏ రకంగా గెలుస్తాడండి ఈసారి? కాబట్టి ఈ పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారిని ఎప్పుడైతే తీసుకొచ్చిండ్రో, మనం ఒకటి స్పష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక ఖచ్చితంగా ఈ పార్టీకి డిస్మల్సే. ఆయన ఆధ్వర్యంలో ఎప్పుడు కూడా పార్టీ బాగుపడ్డది లేదు, బీజేపీ పార్టీ 4 సంపాదించింది కూడా లేదు. కాబట్టి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా. అదే కదా మీ ప్లస్ పాయింట్, బీజేపీ ఆ విధంగా చేయడం వల్లే మీకు ప్లస్ పాయింట్ అయింది, మీరు అధికారంలోకి రావడం కూడా కారణమైంది. ఐ యామ్ రైట్? తప్పకుండా, అది ఒప్పుకోవాల్సిన అంశం. ఎందుకంటే బీజేపీ ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుని మార్చిందో అది కాంగ్రెస్ కి మేనేజ్ ఇచ్చినటువంటి అంశం, మెయిన్ అంశం. అప్పటి వరకు ఫైట్ అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య చూస్తే ఒకసారి.